अंदर की नमस्कार नेन मी पवन कुमार शर्म कोडकुल्ला मनम प्रति रोजू लाइफ की संबंधी फाइनेंस की संबंधी आध्यात्मिक संबंधी चला टापिक माटडकना कदा लाइफ की संबंधी और टापिक तो मे मुकोचा अलागे चक्कर एपीपीएससी नीचे मंच अपडेट मे मुझे राव जी अटे मंच अपडेटे वीडियो चुनपी रेज मुदे ग्रूप वन रिजल्ट वाई अभी अंदर की तेजे एंक ने मंच विषय अने मंच अपडेटने वीडियो पूर्ति एक्ड़ा स्की चूस्ते अर्थम होके కాబట్టి అందరి దగ్గర నుంచి కూడా నేను ఆశించేది ఒకటేనండి దయచేసి వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల చక్కగా ఈ వీడియో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మరికొంతమందికి చక్కగా చేరుతుంది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా తక్కువ సంపాదన పరులు అయినప్పటికీ కూడా లైఫ్ని ఎలా గ్రో అవ్వాలి అనేటువంటిది చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తానంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ కూడా మనకి స్కూల్లో కానీ మనం ఎంత పెద్ద స్కూళ్ళలో చదివినా ఎంత పెద్ద కాలేజీల్లో చదివినా ఎంత పెద్ద యూనివర్సిటీల్లో చదివినా చెప్పాను కదా ఖడ్గపూర్ ఐఐటీల్లో సీట్లు ఎలా సంపాదించాలో చెప్తారు కానీ పరీక్షల్లో వందకు వంద ఎలా తెచ్చుకోవాలో చెప్తారు కానీ మనీ మేనేజ్మెంట్ గురించి లైఫ్ గురించి ఎవ్వరు కూడా మనకు గైడ్ చేయరు ఫ్రెండ్స్ అర్థమైందండి ఈవెన్ మనకు చదువు చెప్పే టీచర్లు కూడా మనకు గైడ్ చేయరు అర్థమైందండి అందుకే దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సో ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడే చక్కగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి ఏపీపీఎస్సీ రిజల్ట్ నోటిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఓవరాల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో చక్కగా అనౌన్స్ చేశారు దీన్ని బట్టి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ చరిత్రలోనే నాకు తెలిసి 1988 నుంచి 2023 వరకు కూడా ఏపీపీఎస్సీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత తక్కువ టైంలో గ్రూప్ వన్ లాంటి పెద్ద ఎగ్జామినేషన్ని రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అది అంటే గ్రూప్ వన్ పోస్టులు కూడా అలాగే ఉంటాయి డిప్యూటీ కలెక్టర్ అని ఆర్జేడీ అని పెద్ద పెద్ద పోస్టులు అన్నీ కూడా డిఎస్పీ అని మీ అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి ఎగ్జామ్కి ఇంత ఫాస్ట్గా 6 నెలల్లో నిజంగా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోవడం అనేది చాలా చాలా ఏపీపీఎస్సీ చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయం ఫ్రెండ్స్ చక్కగా నన్ను అడిగితే ఈ నోటిఫికేషన్కి ముందు చక్కగా గ్రూప్ వన్ కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు చూడండి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వడం కోర్టు కేసులు అవ్వడం ఎగ్జామ్ వాయిదా పడిపోవడం మెయిన్స్ వాయిదా పడిపోవడం ఇంటర్వ్యూ వాయిదా పడిపోవడం ఇలా ఏదో ఒక కారణాల వల్ల 6 నెలల్లో జరగాల్సిన రిక్రూట్మెంట్ 6 సంవత్సరాలు అయినా జరగని పరిస్థితులే వచ్చాయి ఏపీపీఎస్సీకి అలాంటిది ఈసారి చాలా చాలా చక్కగా ఇంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేయడం అనేది ఏపీపీఎస్సీ చరిత్రలోనే మొదటిసారి ఫ్రెండ్స్ అర్థమైందండి కాబట్టి నెక్స్ట్ రాబోయే గ్రూప్ టూకి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి పక్కాగా ప్రిపేర్ అవ్వండి అలాగని చెప్పి మీరు ఉద్యోగాలు మానేసి ఈ పరీక్షలనే నమ్ముకొని ఉండొద్దు ఫ్రెండ్స్ అర్థమైందండి కనీసం పార్ట్ టైం జాబ్ అయినా చేస్తూ చదవండి అలా అయితే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ తల్లిదండ్రులకు కానీ అలాగే మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే చక్కగా మీ భార్య పిల్లలకు కానీ బాధ్యన అవ్వకుండా ఉండొచ్చు అర్థమైందండి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎదగాలనే కోరిక ఉంటుంది కాదనలేదు ఒక పోస్ట్ నాదే అనుకొని నిజంగా నేను డైరెక్ట్గా ఈ పదం నేను చెప్పకూడదు కొంతమంది అయితే స్నానం కూడా మానేసి ఏపీపీఎస్సీ పరీక్షలు చదువుతున్నారు ఫ్రెండ్స్ అర్థమైందండి అంటే ఆ స్నానం చేసే 10 నిమిషాల్లో ఒక టాపిక్ కవర్ చేయొచ్చు కదా అన్న పాజిటివ్ థింకింగ్తో ప్రిపేర్ అవుతున్నారు అర్థమైందండి కాబట్టి ఏపీపీఎస్సీ నుంచి వచ్చే వదంతులు ఏవి నమ్మద్దు అలాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ తొందరగా అయిపోయి నేను చదవలేదని కూడా ఎవరూ బాధపడద్దు నెక్స్ట్ రాబోయే గ్రూప్ టూకి అందరూ కూడా చక్కగా బాగా ప్రిపేర్ అవ్వండి అర్థమైందండి ఇక మీదటైనా సరే
శుభ్రంగా జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ మిగతా టైంలో టైం వేస్ట్ చేయకుండా చదవండి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్ని అవ్వాలి, అలాగే గ్రూప్ 2 అవ్వాలి, గ్రూప్ 3 అవ్వాలి, ఆ లక్ష్యం పెట్టుకొని చదివేవాళ్ళు దయచేసి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవండి. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పవన్ శర్మ కొడుకుళ్ళ.